హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాంగ్లీ వేడియాస్. వీడియో చూడగానే ఫోటోలో యమ్మీ యమ్మీ స్నాక్స్ ఐటమ్ కనిపిస్తుంది కదా, ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. వీటినైతే పోహా మిక్చరు అది ఇది అని అంటున్నారు. మేమైతే అటుకులు పోపు వేసుకోవడము అని అయితే అంటాము మా భాషలో. సో ఈ విధంగా ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వగానే దొడ్డట్టుకులు ఉంటాయి కదా, ఆ దొడ్డట్టుకులు గుప్పిలతో ఇట్లా వేసుకోవాలి. మనం స్పూన్ కానీ ఏదైనా బౌల్ కానీ యూజ్ చేయకుండా గుప్పిలతో వేసేసుకుంటే వెంటనే ఫ్రై అయిపోతాయి. వీటిని అందులో వేయడం తీయడం, తీయడం కొద్దిగా కష్టమవుతుంది. సో సన్న జాలితోటి తీసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువనే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నేను టిష్యూ పేపర్ కాకుండా న్యూస్ పేపర్ వాడాను. న్యూస్ పేపర్ అంత హెల్దీ కాదని మీరు చెప్పొచ్చు, బట్ నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, టిష్యూ పేపర్స్ లేవు కాబట్టి నేను ఆల్టర్నేట్గా ఈ న్యూస్ పేపర్ని వాడడం జరిగింది. సో ఫ్లేక్స్ కూడా, అంటే ఇలాంటివి పచ్చి ఫ్లేక్స్ మనకు బయట షాప్స్లో దొరుకుతాయి కాబట్టి అటుకులు ఎలా అయితే నేను ఫ్రై చేశానో ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్లేక్స్ని కూడా నేను ఫ్రై చేశాను. నెక్స్ట్ కరివేపాకు అండ్ పల్లీలు మిరపకాయలు వీటిని కూడా అదే ఆయిల్లో డీప్ ఫ్రైగా తీసుకున్నాను, ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. ఇలా తీసుకున్న మిశ్రమంలో నేను ఉప్పు కారం తగినంత వేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ, ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా ఆ అటుకులకి ఆ ఫ్లేక్స్కి పట్టాలి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఈ అటుకులు తింటుంటే తినాలనిపిస్తుంది, చాలా తినేస్తారు ఒక్కరు కూడా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.